ప్రస్తుతం చంద్రమోహన్ ఇంటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, ఇప్పటివరకు కూడా ప్రముఖులు ఒక్కొక్కరుగా కూడా చంద్రమోహన్ కి నివాళులు అర్పించడానికి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు రానా? ఇప్పటికే దాదాపు 15 మంది దాకా కూడా సినీ పరిశ్రమకు చెందినటువంటి వారు ఒక్కొక్కరు వచ్చి చంద్రమోహన్ యొక్క పార్థివ దేహాన్ని సందర్శిస్తూ వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చినటువంటి నేపథ్యంలో కనబడితే వందేమాతరం శ్రీనివాస్తో పాటు అలాగే పూర్ణోదయ అధినేత అయినటువంటి ఏడిద శ్రీరాము అలాగే మిగతా సంబంధించినటువంటి నటీనటులు వీళ్ళందరూ ఒక్కొక్కరు వచ్చి వెళ్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఎందుకంటే దాదాపు ఇంకా ఎల్లుండి వరకు కూడా పార్థివ దేహం ఇదే ఇంటి వద్ద దగ్గర పెట్టబోతున్నారు కాబట్టి చిత్ర పరిశ్రమకు చెందినటువంటి నటీనటులు అందరూ కూడా ఇక్కడికే వచ్చి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించాలని ఇప్పటికే మా అసోసియేషన్ కూడా ప్రకటించింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళ పెద్దమ్మాయి అమెరికా నుంచి రావాల్సి ఉంది కాబట్టి రావడానికి కాస్త సమయం ఉంది. దీని నేపథ్యంలో దీనికి సంబంధించి అంత్యక్రియలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా మండే మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మహాప్రస్థానంలో ఈ యొక్క అంత్యక్రియలు జరపడానికి మేము ప్లాన్ చేస్తున్నామంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఇంతవరకు వచ్చి ప్రకటించడం జరిగింది. చిత్ర పరిశ్రమలో ఆయన మరణ వార్త తీరిన లోటు కూడా మెగాస్టార్ చిరంజీవి ఇటువరకు కూడా ఒక ట్వీట్ చేశారు. దాంతోపాటు వెంకటేష్ కూడా ఇప్పుడు ట్వీట్ చేశాడు, డీప్లీ సాడెండ్ బై ద న్యూస్ ఆఫ్ చంద్రమోహన్ గారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సెండింగ్ థాట్స్ ఆఫ్ కంఫర్టబుల్ అండ్ స్ట్రెంత్ ఇట్స్ నియర్ అండ్ డియర్ వన్స్ డ్యూరింగ్ ద డిఫికల్ట్ టైం అంటూ కూడా ఆయన తన సంతాపాన్ని ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చంద్రమోహన్తో కూడా చిత్రాలు నిర్మించినటువంటి అనుభవం ఉంది కూడా ఆయన కాబట్టి చేసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రేమించుకుందాం రా సినిమాలో చంద్రమోహన్ వెంకటేష్కి అన్నయ్యగా కూడా నటించాడు కాబట్టి ఆ ఒక్క అనుబంధాన్ని కూడా ఆయన నెమరు వేసుకున్నారు. అలాగే కె రాఘవేంద్రరావు ఇవాళ మరొక ఆయన సందేశాన్ని కూడా పంపడం జరిగింది. 16 ఏళ్ల వయసు నుంచి కూడా మా స్నేహం మొదలైంది, నాకు మంచి మిత్రుడిగా ఉన్నాడు, మంచి మనిషిగా ఉన్నాడు. చంద్రమోహన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం అంటూ కూడా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ కూడా ఆయన తన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే బండ్ల గణేష్ వచ్చి చంద్రమోహన్ గారు పరవదించారని తెలిసి ఎంతో విచారించారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకి తన సానుభూతిని ప్రకటిస్తున్నానంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే నిన్న కాస్త అలసటగా ఉంది, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే ఏఐజీ హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. ఏఐజీ హాస్పిటల్లో ఒక టెస్ట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆయన బాగానే ఉన్నారు. తర్వాత సడన్గా ఆయనకి కాస్త చెస్ట్లో పెయిన్ లాగా అనిపించింది. వెంటనే దగ్గరున్నోటి అపోలో హాస్పిటల్ దగ్గరికి మేము తీసుకెళ్ళామనేసి కూడా చెప్పడం జరిగింది. అక్కడికి తీసుకెళ్ళే వెంటనే ఈ యొక్క మా వార్త వినాల్సి వచ్చిందంటూ కూడా తన కుటుంబ సభ్యులు ఒకరు వచ్చి చెప్పారు. ఆయన దాంతోపాటు ఆయనకి షుగరును అలాగే హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, దాంతోపాటు ఆ ఎఫెక్ట్ కిడ్నీల పైన కూడా పడింది అంటూ కూడా కిడ్నీలకు సంబంధించిన విషయంలో డయాలసిస్ కూడా మేము తీసుకుంటున్నామనేసి కూడా ఆయన కుటుంబ సభ్యులు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడే మరి కాసేపట్లో జయసుధ కానీ జయప్రద కానీ వీళ్ళందరూ కూడా చంద్రమోహన్ ఉన్నటువంటి నివాసానికి కూడా చేరుకోబోతుండగా తెలిసింది. సినిమా చిత్ర పరిశ్రమటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చి ఆయన తన ఫైనల్ రైట్స్ కూడా వారు హాజరు కాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే చంద్రమోహన్ లాంటి ఒక మహోన్నతమైనటువంటి విలక్షణమైనటువంటి నటుడు ఇంకొకరు దొరకడం అరుదంటూ కూడా చిరంజీవి చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అందరితో కూడా మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఇటు కె విశ్వనాథ్ దర్శకుడు కానీ ఆయన దర్శకుడు ఎన్నో శిఖరాలను అధిరోహించారు. ఆయనకి సమీప బంధువు చంద్రమోహన్. ఆయన నటించినటువంటి సిరిసిరిమవ్వ కానీ అలాగే శంకరాభరణం కానీ ఇలాంటి ఎన్నో సినిమా ఆనుమూత లాంటి సినిమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారనేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు శ్రీదేవితో నటించినటువంటి సినిమా అలాగే కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చినటువంటి 16 ఏళ్ల వయసు సినిమాల్లో ఆయన చేసినటువంటి క్యారెక్టరు ఇప్పటికీ చలన చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అంటూ కూడా ఆ నెమరు వేసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆ సినిమాతోనే ఆయనకి పేరు ప్రఖ్యాతులతో పాటు ముఖ్యంగా శ్రీదేవికి గొప్ప కెరీర్లోనే మంచి బ్రేక్ వచ్చినటువంటి సినిమా కూడా నిలిచింది. ఆమె హీరోయిన్గా కూడా నిలదొక్కుకోవడానికి తొలినాల్లో ఆ సినిమా ఎంతో ఉపయోగపడింది అనేసి కూడా శ్రీదేవి గతంలో ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. శోభన్ బాబుతో ఉన్నటువంటి అటాచ్మెంట్ కానీ మురళీమోహన్తో ఉన్నటువంటి అటాచ్మెంట్ కానీ వెలకట్టడం లేదంటూ కూడా వారు నెమరు వేసుకుంటారు. ముఖ్యంగా చంద్రమోహన్కి నటుడు ఆలీతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా అతనితో మంచి అనుబంధం కూడా ఉందనేసి కూడా ఆయన చెప్పుకుంటున్న నేపథ్యం కనపడితే చాలామంది మంది నటినటులు రావాల్సి ఉంది అందరూ కూడా సినిమా షూటింగ్స్ లో చాలా మంది కూడా బిజీగా ఉన్నారు కాబట్టి సాయంత్రం లోపల కూడా చాలా మందికి వస్తారని చెప్తున్నారు ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులు బంధువులు మాత్రమే వచ్చి ఇప్పుడు ఇక్కడ పరామర్శిస్తున్నారు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒక్కొక్కరు కూడా వచ్చి కుటుంబాన్ని ఓదారుస్తున్నటువంటి నేపథ్యమే కాబట్టి ప్రస్తుతం చెన్నైలో ఉన్నటువంటి మరొక అమ్మాయి వారి కుటుంబ సభ్యులందరూ కూడా హైదరాబాద్ की బయలుదేరినట్టుగా తెలుస్తుంది వారు ఇవాళ సాయంత్రం లోపల కూడా వారు చేరుకోబోతున్నారు ఖచ్చితంగా కూడా రేపు కూడా పార్థివదేహం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఎల్లుండి అంత్యక్రియలు కాబట్టి సుదీర ప్రాంతాల నుంచి కూడా చంద్రమోహన్కు సంబంధించిన అభిమానులు గాని నటినటులు గాని ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చి సందర్శించవచ్చును కూడా మా ఆశీస్సును కూడా ప్రకటించడం నేపథ్యమే కాబట్టి ఎల్లుండి మాత్రం కాస్త ఒక 1 అవర్ పాటు ఏదైతే ఫిల్మ్ నగర్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఛాంబర్లో పార్థివ దేహాన్ని ఉంచాలి అభిమానుల సందర్శన కోసం కూడా కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేశారు ఆ ఒక్క రిక్వెస్ట్ కూడా చెప్తామని కూడా చెప్తున్నారు ఎస్ చానా ఇప్పటివరకు అంటే మీరు చెప్పిన విధంగానే అంటే ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఎంతో సీనియర్ నటుడుగా పేరు తెచ్చుకున్న నటుడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళడానికి కూడా అతని ప్రజలకి నార్మల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలో చేసే పరిస్థితి కూడా కనిపించదు ఎందుకంటే మెయిన్ యాక్టర్స్ అందరూ కూడా ఆయన ఇంటికి వచ్చి ఆయన సంతాపానికి వ్యక్తం చేస్తారు కాబట్టి మరి ఈ రోజు కానివచ్చు రేపు కానివచ్చు ఎక్కువ క్రౌడ్ ఉండే నేపథ్యంలో మరి ఫిలిం నగర్కు తీసుకెళ్లే అవకాశము ముందే ఉంది అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాం పెద్దగా ఎవరు ఇప్పుడు రారు ఎందుకంటే అందరూ పండగ మూడ్లో ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చే అవకాశం లేదని అనుకున్నారు కానీ ఉదయం నుండి చూస్తున్నామంటే చాలామంది దాదాపు వందల సంఖ్యలో కూడా ఇక్కడికి వచ్చారు వచ్చి చూసుకొని వెళ్తున్నటువంటి నేపథ్యం కనపడితే ఇక్కడ క్రౌడ్ కూడా పెరిగిపోతే పైగా చంద్రమోహన్ ఉన్నటువంటి ఇంటి దగ్గర కాస్త ట్రాఫిక్ జామ్ కూడా ఉంది పోలీసులు కూడా వచ్చి అక్కడ రూట్ క్లియరెన్స్ ఇస్తున్నారు కార్లు పోవడానికి కూడా ఇవన్నీ కూడా ఇంకా సెలబ్రిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకందరికీ కూడా రూట్ క్లియర్ చేస్తారు ఖచ్చితంగా కూడా ఎల్లుండి దాదాపు 2-3 గంటలన్నా కూడా ఫిల్మ్ ఛాంబర్లో పెట్టాలనేసి కూడా కుటుంబ సభ్యులకి మా అసోసియేషన్ రిక్వెస్ట్ చేసింది కాబట్టి వారు కూడా ఆలోచించే అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పర్చూరు బ్రదర్స్ వచ్చారు పర్చూరు గోపాలకృష్ణ లోపలికి వెళ్ళి ముఖ్యంగా చంద్రమోహన్తో ఉన్నటువంటి అసోసియేషన్ గురించి కూడా ఆయన నెంబర్ వేసుకుంటారు వారి కుటుంబ సభ్యులను కూడా ఓదారుస్తున్నారు ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని కూడా సందర్శిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది శ్రానా మరోవైపు మనం చంద్రమోహన్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకుంటే ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా సినిమాల్లోకి వచ్చారు ఇటు తన పెద్ద కుమార్తె కూడా విదేశాల్లో ఉంటున్నారు మరి చిన్న కుమార్తెకి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా రానా చిన్న కుమార్తె కూడా డాక్టర్గా పనిచేస్తున్నా ఆమె చెన్నైలో ఉంటుంది ఇంకోటి పెద్ద కుమార్తె అమెరికాలో సైకాలజిస్ట్గా కూడా ఉంది అక్కడ మంచి పొజిషన్లో కూడా ఉంది వారు అక్కడే స్థిరపడిపోయారు వారికి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు కూడా మంచి స్థిరపడ్డారనేసి కూడా ఆయన చాలా హ్యాపీగా ఉండేవారు ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తుంటే వీళ్ళైతే చంద్రమోహన్కి చాలా ఇష్టము చాలా ఎందుకంటే ఈ ఇంటి వెనకాల ఉన్నటువంటి పెరట్ అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం చాలా నీట్గా కూడా ఆయన డిజైన్ చేసుకున్నాడు అక్కడే తనకు సంబంధించినటువంటి పక్షులు కానీ చిన్న చిన్న కోళ్ళు కానీ అలాగే చేపలు కానీ మిగతా సంబంధించినటువంటి అన్నీ కూడా నీట్గా అక్కడ పెట్టుకున్న చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా అక్కడ ఆయన కట్టించుకున్నటువంటి నేపథ్యం కాబట్టి ఎప్పుడు చూడాలని కూడా ఆయన అక్కడ పెరట్లో కూర్చొని తనకు నచ్చినటువంటి పాత పాటలు కానీ అరే స్నేహితులు ఎవరు వచ్చినా కూడా అక్కడ కాలక్షేపం చేస్తూ కూడా అక్కడ గడిపేవారంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా మరి అంత ఎక్కువగా కూడా బోర్ అనిపించినా కూడా వందేమాతరం శ్రీనివాసుని పిలిపించుకొని మంచి పాటలు పాడిపించుకున్నట్టు అని కూడా చెప్తున్నారు ఆయనకి గత కొంతకాలంగా కూడా వినికిడి కూడా లోపం ఉంది దాంతోపాటు లాస్ట్ తన చివరి చిత్రం దువ్వాడ జగన్నాథం ఆ సినిమా తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకి దూరమయ్యాడు తర్వాత అనారోగ్య సమస్యలు అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా పెద్దగా ఆయన సినిమాల్లో నటించలేకపోయాడు అప్పటి నుంచి కూడా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యం కనపడితే అడపదడగా హాస్పిటల్కి వెళ్ళి తన చెకప్లు అనేది కూడా చేయించుకుని ఉంటుంది గత 3 నెలల నుంచి కూడా ఆయన అనారోగ్య పరిస్థితి కాస్త క్రిటికల్గా ఉందన్నట్టుగా తెలుస్తుంది ఎక్కువగా కూడా హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటారు కానీ సడన్గా వచ్చి ఇవాళ హార్ట్అటాక్తో కూడా ఆయన మరణించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది డయాలసిస్ కూడా చేస్తున్నప్పటికీ కానీ అండర్ ట్రీట్మెంట్లో ఉన్నా కూడా ఇంత తొందరగా ఈ మరణ వార్త వినిస్తుంది అనేసి కూడా మేము అనుకోలేదంటూ కూడా కుటుంబ సభ్యులు తమ ఆవేదనను కూడా తెలియజేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ముఖ్యంగా ఇక్కడ పోలీసులు కూడా వచ్చారు ఇక్కడ బ్యారికేడ్లు కూడా వేస్తున్నారు అక్కడ ఎక్కడ కూడా వెహికల్స్ కూడా ఆగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా వచ్చినటువంటి చూడడానికి వచ్చినటువంటి సెలబ్రిటీస్ కానీ సామాన్యులు వాళ్ళకందరికీ కూడా రూట్ క్లియరెన్స్ ఇచ్చి ఇక్కడికి పంపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కూడా ఒక్కొక్కరు వచ్చి తమ చంద్రమోహన్తో ఉన్నటువంటి అనుభవాలు కానీ గడిపినటువంటి క్షణాల గురించి కూడా నెమరేసుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది మనం రైట్ థ్యాంక్ యూ రానా